డేయ్, స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా? అయిపోయాయి డాడీ. ప్రోగ్రెస్ కార్డులు రాలేదా ఇంకా? వచ్చాయి డాడీ. మరి నీదిరా? నాకు ఇచ్చాడు డాడీ. ఓకే సరే, బ్యాగ్స్ ఇంట్లో పెట్టి కార్డ్స్ తీసుకురండి. సరే డాడీ. రండి బావగారు. ఇప్పుడేనా రావడం? ఇప్పుడే రావటం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం బావగారు. ఏం రాహుల్, బాగున్నావా? బాగున్నాను మామయ్య. సరే వెళ్ళానండి. అన్నయ్య బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. సరే సరే ఇంట్లోకి వెళ్దాం పదండి. నాకేమో హిందీలో మూడు వచ్చారా? అట్లయితే రెండు పెట్టే అన్నా. అలాగైతే 23 రా. అత్తా. ఏంటి రాహుల్? ఏం లేదత్తా, సురేష్ రమేష్ వాళ్ళు ఇంట్లో లేరు. ఎక్కడున్నారు? పైన ఉన్నారేమోరా. సరే అత్తా, నేను వెళ్ళొస్తా. వెళ్ళు. అరే నీకు మ్యాథ్స్ లో ఎన్ని వచ్చారా? నాకెన్ని? రెండు వచ్చినాయి అన్నా. రెండు అంటే రెండు పక్కన రెండు పెట్టాయి. 22 అయిపోతుంది. సర్లే అన్నా. సూపర్, మంచి ఐడియా అన్నా. నాకేమో సోషల్లో ఒకటి వచ్చిందిరా. అరే బావా, ఏం చేస్తున్నారా? అరే నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను. మీరేం చేస్తున్నారా? అమ్మా, ప్రోగ్రెస్ కార్డులో మార్కులు దిద్దుతున్నారా? తప్పు కదరా. ఏ నువ్వు నోరు ముసుకొనుండు బాయ్. మేమెంతో కష్టపడి ఇక్కడ మార్కులు దిద్దుతుంటే. నేను మామయ్యకి చెప్తా ఉన్నాను. అరే 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 ప్లీజ్ రా. అరే చెప్పు మాకు రా. అరే అరే చెప్పదు రా. అరే అరే ప్లీజ్ రా. ప్లీజ్ రా. ప్లీజ్ రా. చెప్పు మాకు రా. ప్లీజ్ రా. ప్లీజ్ రా. ప్లీజ్ రా. ఏమన్నా చెప్పండి, మీరు చేసే తప్పు నేను గ్యారంటీగా మామయ్యకి చెప్తాను. అరే అరే ప్లీజ్ రా. అరే డాడీ చెప్పదు రా. మా కిడ్డీ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తాం రా. ప్లీజ్ రా. అరే మా డాడీ చాలా కొడతారు రా. అరే అదేం లేదు, నేను చెప్తారా? మా బావ కదా, మా బావ చెప్పాక రెడీ. అరే చెప్పొద్దు రా. అరే 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 ప్లీజ్ రా. మా బావ మీరు తప్పు చేస్తున్నారు. మీకు మార్కులు ప్రోగ్రెస్ కార్డులో తక్కువ వచ్చినాయి, దిద్దడం తప్పు. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మామకు చెప్తాను. ఇప్పుడు ఎలా రా? అరే ఇక మన పని అయిపోయింది రా. ఏంట్రా మేడ పైన సురేష్ రమేష్ ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? ఇద్దరికి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయి మామయ్య. వాళ్ళు వాటిని దిద్దేస్తున్నారు. నేను మామయ్యకి చెప్తానంటే మామయ్యకి చెప్పద్దు. మా దగ్గరున్న కిడ్ బ్యాంక్ లో డబ్బులంతా నీకు ఇచ్చేస్తాను. మామయ్యకి చెప్పద్దు అంటున్నారు మామయ్య. రేయ్ సురేష్ రమేష్, ఏం చేస్తున్నారా? ఓసారి కిందికి రండి. పైకి వెళ్ళి ఏం చేస్తున్నారా? మిమ్మల్ని ప్రోగ్రెస్ కార్డులు తెమ్మన్నానా? ఏంట్రా సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. ఏం చేయలేదు మమ్మీ. మీరు చేసిన పనేంటో రాహుల్ మొత్తం చెప్పాడు. నిజంగానే ఏం చేయట్లేదు డాడీ. వాడే కావాలని చాడీలు చెప్తున్నాడు డాడీ. అవును డాడీ, మేమేం చేయడం లేదు డాడీ. తమ్ముడు నిజం చెప్తున్నాడు డాడీ. మీ ప్రోగ్రెస్ కార్డు ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఏంటి ఇలా ఇవ్వండి? తప్పు చేయడం కాకుండా రాహుల్ మీద అబద్ధం చెప్తారా? వాడి మీద రాస్కెల్. చదువుకోమని స్కూల్కు పంపిస్తుంటే మీరు చేసే నిర్వాహకం ఇలా ఉందా? రాహుల్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. చిన్నపిల్లలే బావగారు, ఇవన్నీ సహజమే. అరే మీరు లోపలికి వెళ్ళండి రా. రే మామయ్యకి హాస్పిటల్ దగ్గర పనుందంట. మేము వచ్చేసరికి పొద్దుపోతుంది. మీరు అన్నం తిని పడుకోండి. జాగ్రత్త. ఓకే డాడీ. సరే బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. బాయ్.
జాగ్రత్త. అరే తమ్ముడు, వాడు మళ్ళీ నాన్న చేత గిట్టించాడ్రా, వాడికి మనమంటే ఏంటో చూపించాలి. మామూలుగా కాదన్నయ్య, వాడికి ఒకసారి మన ఇంటికి రావాలంటే ఉచ్చ పోసుకోవాలి. మన ఇంట్లో అడుగు పెట్టాలంటే జ్వరం వచ్చేయాలన్నయ్య. సరే తమ్ముడు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. పిలుస్తున్నారు, నీకేమన్నా వినపడిందా? నాకేం వినిపించలేదే. రాహుల్ రాహుల్ అని పిలుస్తున్నారు రా. ఏమో నాకేం తెలుసు. రాహుల్ రాహుల్. చూద్దాంరా, మనకు దొరికిన తర్వాత మళ్ళీ మనం అంటే ఏంటో చూపిద్దాం. డాడీ వాళ్ళు చిన్నట్టున్నారు, నేను వెళ్ళి తలుపు తీసొస్తా. రాహుల్ ఎక్కడరా? ఏమో లోపల ఉన్నాడేమో. లోపల ఉన్నాడా? రాహుల్ రాహుల్. ఎక్కడికి వెళ్ళాడు?
ఏమై ఉంటాడబ్బా? మీ ఇంట్లో ఏదో ఉంది మా. దిగు నాన్నా, మన ఇంట్లో ఏమీ లేదురా, దిగు. ఏరా, ఏమన్నా చేశారా వీణ్ణి? ఏం చేయలేదు నాన్నా. బావగారు, పిల్లలు అన్నంత ఇదంతా సహజమే. వదిలేను బావగారు, పదరా. సరే బావగారు.